మేడిపల్లి గ్రామం మరియు మండలాలలో ప్రభుత్వ భూములు ప్రైవేట్ గెస్ట్ హౌస్గా మారుతున్నాయి. భూస్వాములు మరియు రియల్ ఎస్టేట్తో పాటు మేడిపల్లి మండలం అంతటా దళితులు మరియు బీపీఎల్ కోసం కేటాయించిన అసైన్ ప్రభుత్వ భూములను ఆక్రమించి ల్యాండ్ మాఫియాను నిర్వహిస్తున్న బండారి యాదగిరి మరియు అతని ముఠా అక్రమాలకు పాల్పడుతున్నారు. రెవెన్యూ శాఖలోని అధికారులకు లంచాలు ఇవ్వడం ద్వారా విలువైన ప్రభుత్వ భూములను వ్యక్తులు కొల్లగొడుతున్నారని అన్నారు. రాజేంద్ర ప్రసాద్ బండారి యాదగిరి మరియు అతని భూ కబ్జాదారుల ముఠా మీ పరిధిలో ఉన్న మేడిపల్లి గ్రామం సర్వే నంబర్ 62/1 కలిగి ఉన్న ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించారు. పేద మరియు దిగువ మధ్యతరగతి ప్రజలు తమ గృహ కళను నెరవేర్చడానికి ఇప్పటికే సర్వే నంబర్ను కొనుగోలు చేశారని దయచేసి గమనించాలని అన్నారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల తర్వాత వారు నిర్మాణాన్ని నిలిపివేసి భారీ నష్టాలను చూశారు. అయితే ఇప్పుడు బండారి మరియు అతని ప్రజలు ప్రతి 60 చదరపు గజాలు 10 లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు మరియు భూమిని బదిలీ చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? మీ కింద ఉన్న కొద్ది మంది అధికారుల దృష్టికి మేము తీసుకువచ్చాము. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దళితులు మరియు పేదలకు ఉద్దేశించిన భూములను కొల్లగొట్టడంలో మరియు సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా వెళ్లడంలో అనంతరం ఏముంది? ఎంఆర్ఓకు ఎన్నోసార్లు వాట్సాప్ ద్వారా భూ అక్రమాలపై పంపించినప్పటికీ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ రోజు తమకు భూ అక్రమాలపై వాట్సాప్ ద్వారా పంపించొద్దని ఎంఆర్ఓ అన్నారని రెవెన్యూ అధికారులు నా ఫిర్యాదు వివరాలు అక్రమదారులకు చెప్పడంతో ప్రభుత్వ భూముల అక్రమదారులైన బండారు యాదగిరి, గంజాయి స్మగ్లర్ బుల్లెట్ శ్రీను, నరసింహ, ఒంటెద్దు బాలయ్య, బండారు కృష్ణ, లక్ష్మీ నరసింహ, కిష్టయ్య కుమారులు బండారు యాదగిరి, సోమయ్య భిక్షపతిలు దాదాపుగా ప్రభుత్వ భూమి కాపాడే వ్యక్తి ఇంటిలోకి వచ్చి ఇంటిలోనే 3 గంటలు నిర్బంధించి భయపెట్టి కొట్టి చంపడానికి ప్రశ్నించిన తన ఇంటికి వచ్చి 3 గంటలు నిర్బంధించి దాడికి పాల్పడి హత్య చేసే ప్రయత్నం చేశారని అక్రమదారులతో మరియు ఎంఆర్ఓ మేడిపల్లి, ఎంఆర్ఓ కీసర, ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ నుండి ప్రాణహాని ఉందని కనుక వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోగలరని డిమాండ్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ చెప్తాను నేను ఇంటరా ఇంటరా ప్రతి ఒక్కటి చెప్తాను. మీకు సంబంధం లేడీస్ కు సంబంధం మాట్లాడారు సబ్జెక్ట్ పిలుస్తా కూర్చోబెట్టమని కూర్చోబెట్టి ఏది వింటాడంటే వెళ్ళిపోయింది పిలుపు. ఇంకోటి ఇప్పుడు 50